ప్రభుత్వం ఏం పరిపాలన సంవత్సరాలు అవుతుంది కదా కాగా చేస్తానండి చేస్తాడు అంతే ఉన్నది అంటే వస్తున్నాయా పథకాలు పెట్టింది పథకాలు ఇస్తా ఏ పథకం చేసిండు గొర్రెలని ఇచ్చిండు సగం ఇంకా సగం రైతు బంధు అనే కొన్ని ఇచ్చా కొన్ని వాడు ఏ చేసాక చేసిన ఆయన ఈ దళిత బంధు ఏదో అన్నాడు కదా దళిత బంధు దళిత బంధు వచ్చినకి వస్తుంది అంతే మనలాంటి వాళ్ళకి లేవు ఏమున్నది ఎక్కడ ఉన్నోడికి వస్తే అలా కోట్లు ఉన్న వాళ్ళకే పోతాయి ఇక కేసీఆర్ ఇప్పుడు చేసేంత ఆయనకే కాదు కోట్లు ఉన్న వాళ్ళకే పోతాయి మనకి ఏమైనా వస్తాయి మనకి లేవు కానీ డబుల్ బెడ్రూమ్ లేదు కట్టిస్తా అన్నాడు ఏమైంది ఎవరికి ఇచ్చిండు ఆయన ఏ తొర్రలు ఎంత మందికి ఇచ్చిండు ఇప్పుడు ఏం చేసి అసలు కట్టిరా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిరా కూలిపోతాను ఇక అన్ని కూలిపోతున్నాయి కదా మొత్తం ప్రయాణం వేసిన కాంచి చేస్తానండి అన్ని కూలిపోతున్నాయండి మరి ఇంకా కట్టుడు ఎందుకు ఇది చేయడం ఎందుకు బంగారు తెలంగాణ తీసుకుపోయాడు బాధగుడ్డు పెట్టించాను చేసి అంటే ఈ చదువులకి అట్లానే ఉంది కదా చదువుల పరిస్థితి అట్లానే ఉంది అన్నిటి అట్లే ఉంది ఉద్యోగాలు లేవు ఈ పని కనీసం పొలం పని చేద్దామని అవి లేనట్టున్నాయి పొలం పనులు పొలం పనులు కాదు ఏమున్నది అది ఉన్నాయి ఎరువుల ఏంటి పరిస్థితి సబ్సిడీ వస్తుందా లేకపోతే ఏంది కదా ఎరువు 900 పోతా ఇప్పుడు 1200 1400 అమ్ముతుంది రైతు బంధు అసలు రైతు బంధు వేసింది ఎందుకు వేసేది ఎందుకు వాటి పెంచేనే పెంచే చేసేసారు అన్ని చేశారు ఈ దవాఖానాలు ఎట్లుంటాయి కాక ఇక్కడ దవాఖానాలు అవి దవాఖానాలు పశువులే పశువులేయా ఏమో పెట్టినా ఎవడికి పోతాడు అలా ఉన్నది ఒకటి మడల అనుకోండి కాబట్టి ఉంది పేరుకి పెట్టేసి ఎట్లుంటుంది దయాకర్ది ఎట్లుంటది దయాకర ఉన్న భూములు గుంజుకుంటాను ఇంకేం 80 ఎకరాలు గుంజుకుంటా వారిపాల దగ్గర పేదోళ్ళ కాంచి దోసుకోవడం ఇంకేం దోచుకుంటుంది మరి ఓట్లు వేయాలి కదా ఏమో ఎట్టు చేస్తారు కానీ 80 ఎకరాలు ఇప్పుడు గొల్లది అది అప్పుడు ఇప్పుడు ఎట్లా చేసిండు మరి ఇక్కడ ఆలోచించి ఉంటుంది వాళ్ళకు ఇప్పుడు గొర్రెలు ఇస్తానడా ఉన్న భూములు గుంజుకుంటే గొర్రెలు ఎడమే ఇప్పుడు భూములని మొత్తం గుంజుకున్నాడు అన్ని గుంజుకున్నాడు మిషన్ భగీరథ ఏదో పెట్టింది స్కీమ్ ఏంది ఎందుకు అది మిషన్ భగీరథ ఎవడు తాగుతాడు ఆ నీళ్లు ఎవరు తాగుతారే వాళ్ళు చేస్తారు ఊరూరుకు పెడితే ఊరూరికి అయితే కాకపోయింది వాడు బోర్లు పుచ్చిన పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి ఊళ్ళల్లో అయ్యేసి అయితే కాకపోయిందా లైన్లు పైప్ లైన్లు తీసుడు ఇవన్నీ ఆగం చేసుడు అంత ఆగం చేసాడు చేసి వాటి కోట్ల నష్టం అది వాటికే పెట్టా కోట్ల అప్పు చేసి పెట్టా మొత్తం రోడ్లు ఎట్లుంటాయి రోడ్లు మోరీలు ఎట్లుంటాయి అన్ని కొడకపోతున్నాయి కదా ఇప్పుడు లోపల ఇంకా బయటే అన్ని పోతాయి ఇప్పుడు కొడకపోయినాయి మొత్తం ఈ అరిపిరాల పోతాను మొత్తం కొట్టకపోయింది మొత్తం లోపల రోడ్లు లోపల రోడ్లు ఎవడో చూడు కాబట్టి మెయిన్ రోడ్లు లేవు ఏవి చేయాల్సింది మంత్రి కదా అన్ని చేస్తాం చేసే మరి ఈసారి ఎట్లుంటది కాక ఇక్కడ పాలకుర్తి పాలకుర్తి ఏది ఉండొచ్చు ఈసారి ఎట్లుంటుందో కదా ఆయన తరచు పోటీ ఉందా ఇనికే మరి ఎట్లా ఉన్నారు ఎందుకు లేరు ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు ఎక్కువ శాతం ఎవరు ఉన్నారు కాంగ్రెస్ నుంచి అంటే నేను అంచనా ఎవరైనా వాళ్ళే సర్లే వీళ్ళిద్దరు ఎన్నిట్ల మధ్యలోనే ఉంటుంది వారిద్దరి మధ్యలో ఉంటుంది.